हेलो नेन सुजाता वीडियो गुंटूर एंतो फेमस है गुंटूर मिर्ची तो गुंटूर सांबार कारम एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु दीनिकि कावाल्सिन ऐटम्स एंटो चूद्दामु बागा एंडबेट्टुकोनि तोडुमेलु तीसुकुन्न केजी मिरपकायलु पाव केजी धनियालु उप्पु पाव केजी कल्लुप्पु चिन्नुल्लिपायलु पाव केजी జీలకర్ర 100 గ్రాములు మెంతులు 50 గ్రాములు కరివేపాకు కొంచెం సరిపడ ఇది వేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఆముదం 150 గ్రామ్స్ ముందుగా దినుసులన్నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి విడివిడిగా దోరగా వేయించుకోవాలి కేజీకి 4 గిద్దలు ధనియాలు వేస్తే సరిపోతుంది గిద్ద గ్లాస్ అంటే కారం అయితే 2 గిద్దలు వేస్తే 1/2 కేజీ అవుతుంది అలాగే ధనియాలు వెయిట్ లెస్ గా ఉంటాయి కాబట్టి 4 గిద్దలు వేస్తే కేజీ మిరపకాయలకి సరిపోతుంది గిద్ద గ్లాస్ టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద సైజు పెద్ద టీ గ్లాస్ సైజ్ లో ఉంటుంది నెక్స్ట్ ఉప్పు ఉప్పు 3 గిద్దలు వేస్తే సరిపోతుంది ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి 3 గిద్దలు చాలు ఉప్పులో తేమ శాతం ఉంటుంది కాబట్టి లైట్ గా వేయించుకోవాలి ఉప్పు వేయడం మూలాన కారం పాడవకుండా సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర 1/2 గిద్ద చాలు అంటే ఒక గ్లాస్ కూడా కాదు గ్లాస్ లో 1/2 తక్కువ అంటే 1/2 గిద్ద వేస్తే సరిపోతుంది జీలకర్ర వేయించుతుంటేనే మంచి సువాసన వస్తుంది ఇది కారానికి మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది సిమ్ లో పెట్టుకొని లైట్ గా వేస్తే సరిపోతుంది నెక్స్ట్ మెంతులు 1/2 గిద్ద అంటే టీ గ్లాస్ కి 1/2 వంతు మాత్రమే 1/2 గిద్ద మెంతులు వేస్తే చాలు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే అన్ని కర్రీస్ లో వేస్తాం కదా కర్రీ త్వరగా పాడే అవకాశం ఉంటుంది అందుకని 1/2 గిద్ద మాత్రమే వేస్తే చాలు వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది లైట్ గా వేయించుకొని దించేస్తే చాలు కరివేపాకు మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది గాని కారానికి త్వరగా నల్లబడుతుందని నేనైతే వేయట్లేదు ఒకవేళ వేసేటట్టైతే కరివేపాకు కూడా చాలా బాగా వేయించాలి తాలింపులో వేస్తాం కాబట్టి కారంలో వేయకపోయినా పర్వాలేదు వేయించిన దినుసులన్నీ ఒక కవర్ లో మిరపకాయలు ఒక కవర్ లో పెట్టి కారం మిల్ దగ్గర ఇవ్వాలి కారం రెడీ అయ్యి మిల్ దగ్గర నుంచి వచ్చేసిందండి ఇదివరకైతే ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసి ఫ్రిజ్ లో పెట్టేదాన్ని కానీ ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి ఈ మధ్య నేను ఇలాంటి గ్లాస్ బాటిల్స్ తీసుకొని ఇలా స్టోర్ చేసి పెడుతున్నాను ఫ్రిజ్ లో కాకుండా బయటే పెట్టుకోవాలంటే మన ఇదివరకు మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు ఇలాగా జాడీల్లో పెట్టేవాళ్ళు జాడీల్లో కవర్ చేసి లాక్ చేసి పెడితే కూడా సంవత్సరం అంతా నిలవ ఉంటుంది పాడవకుండా ఇది మనం పులుసుల్లో సాంబార్లో ఫ్రైలో అన్ని కర్రీస్ లో వేసుకోవచ్చు ఒక నాన్ వెజ్ లో తప్ప నాన్ వెజ్ కోసం ప్లెయిన్ కారం పట్టించుకోవాలి మేము గుడ్డు కారం అని అంటాం ఇక్కడ నాన్ వెజ్ లో అండ్ పచ్చళ్ళల్లో ప్లెయిన్ కారం వేసుకొని పట్టిస్తే సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఇది ఈ టైం లో ఏప్రిల్ మే లోనే మిరపకాయలు కొనుక్కొని సాంబార్ కారం పట్టించుకుంటారు మీరందరూ కూడా పట్టించే టైం కాబట్టి మీ అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో షూట్ చేసి పెట్టడం జరిగింది మీ అందరికి కూడా ఉపయోగపడిద్దని ఇది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।